వికాస సమితి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శనివారం దిల్షుక్ నగర్లోని రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో జయంతి వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా లింబాద్రి హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసాచారి, డాక్టర్ ఏ శ్రీధర్, చైర్మన్ గ్రంథాలయ పరిషత్ తెలంగాణ, తెలంగాణ వికాస్ సమితి జనరల్ సెక్రటరీ ఏ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వెంకన్న, వేణుగోపాల్, కె సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ వికాస సమితి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే అందరూ చాలా సుదీర్ఘంగా మాట్లాడుకుంటారు, చాలా అన్ని విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు. ఆయన స్మరించుకోవడం, ఆయనకు వారి కొత్త నివాళులు అర్పించడం అనేటువంటిది చాలా మనందరినీ కలపడానికి ఉపయోగపడ్డది. వారి గురించి గుర్తు చేసుకోవడం అంటే వారి జయంతి సందర్భంగా మనం సమావేశం కావడం అంటే తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ సాధించుకోవడం అనే గొప్ప లక్ష్యాన్ని మనం మరొకసారి శుభారంభం చేస్తున్నట్టు మరొకసారి వాటన్నిటిని కూడా ఆలోచించుకోవడం. రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ ఆచార్య కొత్త జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయంతోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఆచార్య జయశంకర్ గారు మొదటి నుంచి తెలంగాణ గురించి వారు ప్రయత్నం చేసి ఇవాళ ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి వారు ముఖ్యంగా ఉండడం వలన ఇవాళ మనకు నీళ్లు, నియామకాలు, నిధులు ఇవన్నీ కూడా వారు వలన ఇవాళ మన కేసీఆర్ గారు దాన్ని అమలు పరచడం జరిగింది. ఇవాళ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాటరు, నిధులు మరియు నియామకాలు కూడా జరిగినాయి. ఇవాళ బంగారు తెలంగాణగా ఉండడము మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ జయశంకర్ గారిని స్మరించడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా అన్ని కార్యాలయాల్లో చాలా గొప్పగా జయశంకర్ గారి జయంతిని జరపాలని జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. జయశంకర్ గారి జయంతి జరుపుకోవటం అంటే తెలంగాణ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. జయశంకర్ గారి జయంతి జరుపుకోవటం అంటే తెలంగాణ ఆకాంక్షను జ్ఞాపకం చేసుకున్నారు. జయశంకర్ గారి జయంతి జరుపుకోవటం అంటే తెలంగాణ ఆవిర్భావం ఎంత అవసరమో వారు చెప్పినటువంటి రాతలు, మనం మాట్లాడినటువంటి అంశాలు మనం అన్నింటినీ మరోసారి సినిమాలోకనం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. వారి స్ఫూర్తి, వారిచ్చినటువంటి మార్గదర్శకం, వారు అందించినటువంటి లెక్కలు, వారు అందించినటువంటి సమాచారం తెలంగాణలో అనేక రూపాలలో భావవ్యాప్తి కలిగి ప్రేరణ పొంది ఉద్యమానికి ఎంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తులు వందలు వేలల్లో ఉన్నారు. వారి యొక్క కళ సహకారం కావడం అనేటువంటిది మనందరికీ సంతోషకరమైనటువంటిది. వారు జీవితాంతం ఒకే ఒక లక్ష్యం కోసం పనిచేశారు, అది తెలంగాణ కోసం. తెలంగాణ కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ముందుండి
అందరినీ కలుపుకొని తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త, వారికి మనందరం